చివయ్య ఊర్కొడు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడు. సయ్యని సిరిజోలికొస్తే ఆ నొదిలి పెట్టేది లేదు. ఈసారి చేతికి అంటుకునేది తమ్ముడి రక్తమే. బిడ్డ ఏం తప్పు చేసినదని నన్నిట్ట బాధ పెడతా ఉన్నారు. నా కడుపులో పుట్టినది కాబట్టేగా అమ్మ నాన్నగా సిరికి మన పుట్టుకనిచ్చినవే గాని మంచి బతుకునివ్వలేకపోతుండమయ్యా. ఇక సిరికి ఏ కష్టాలు ఉండవు మాదేవి. వచ్చినారా? ఎక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరి వస్తామన్నాను, మీరు ఆడనే ఉండండి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అడగకూడదని తెలీదా ఉమాదేవి? ఏమైనదన్నా అంత కోపంగా ఉండవు. ఏం లేదు ఇంద్రమ్మా. అసలే పరిస్థితులు బాగలేవన్నా, అందుకే ఉమాదేవి అడిగినది. అందులో తప్పే ఉన్నదన్నా, దానికి ఎందుకంత కోపం? కోపం లేదు ఇంద్రమ్మా. ఓ పని మీద వెళ్ళేటప్పుడు ఆపి ఎక్కడికైనా అడిగితే ఆ పని జరగదు. అదంత ముఖ్యమైన పనా అన్నా? అవునింద్రమ్మా. అదేదో నేను తెలుసుకోవచ్చా? పని పూర్తయినాక నేనే చెప్తాను. వస్తానింద్రమ్మా. ఇంత కోపం ఆయనలో ఈ మధ్య కాలంలో నేనెప్పుడు చూడలేదు అన్న కోపమంతా శివారెడ్డి మీద ఉమాదేవి. సిరిబిడ్డనేమన్నా చేస్తాడన్న కోపంతో అన్న ఈ మధ్య అట్టా ఉంటా ఉండాడు. ముఖ్యమైన పని ఏమై ఉంటుంది ఇంద్రాణి? కొంపతీసి తమ్ముడి మీద కోపంతో ఏమన్నా చేయి నీకు వెళ్ళటం లేదు కదా. అన్న నాతో చెప్పకుండా ఎప్పుడు అట్టండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు ఉమాదేవి. మరి యాడికి పోయినట్టు? వచ్చినాక చెప్తానన్నాడుగా. ఎందుకట్ట కంగారు పడతావు? ఊరుకో. యాడ అన్నదమ్ముల మధ్య గొడవలు పెరుగుతాయోనని భయం ఇంద్రాణి. ఏదన్నా జరిగితే చూసుకోనికి నేనున్నాను కదా ఉమాదేవి. నువ్వు ధైర్యంగా ఉండు, ఏమీ కాదు. మహారాణిలా ఎలా కూర్చుందో, ఇంకా ఎంతకాలంలే, రోజులు దగ్గర పడుతున్నాయిగా. సిరి ఇదిగో జ్యూస్ తాగు. ఆగమ్మ సిరి, ముందు ఈ బాదం పప్పు లడ్డు తినమ్మా. నేతితో చేసింది, కడుపులో పెట్టుకు చాలా మంచిది. లేదు నాన్న, ముందు జ్యూస్ తాగాలి. ఇది తిన్నాకరా, ఇది తిన్న తర్వాతే. లేదు నాన్న, ముందు చూస్తా. ఏంటి అంత మర్యాద చేస్తున్నారు? ఒకళ్ళు తాగమనటం, ఒకళ్ళు తినమనటం, ఏంటి కొత్త అలవాట్లు? కోడలిని నువ్వు ఎలాగో పట్టించుకోవు కదా భవని, మరి మేమన్నా జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలాగా? అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది? బానే జరుగుతోందిగా.
అంతకు ముందు వేరు ఇప్పుడు వేరమ్మా. ఇంతలోనే అంత తేడా ఏమొచ్చిందిరా? సిరి కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా. మీకేమైనా మతిపోయిందా? సిరి ప్రెగ్నెంట్ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్ అబద్ధం చెప్పారని నేను మీకు ఆరోసి చెప్పాను కదా అత్తయ్య. డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తారు? డాక్టర్ ఏమి దేవుడు కాదు కదా అత్తయ్య. అవసరానికి ఎవరైనా అబద్ధం ఆడతారు. మీరు పిల్లల్ని కన్నారు కదా, అంత అనుమానం ఉంటే మీరే చూడండి. తేడా ఉందా లేదా? తేడా కనిపిస్తోంది. నాలుగు నెలల నుంచి కడుపులో బిడ్డ పెరుగుతుందని మీకు మాత్రం తెలియదా అత్తయ్య? ఇప్పటికైనా నమ్ముతారా? అది ఎందుకు నమ్ముతాదమ్మా? ఒకళ్ళంటే పడినప్పుడు వాళ్ళు రామ అన్నది భూతలాగా వినిపిస్తుంది. కోపం ద్వేషంతో మీ అత్తయ్య నిన్ను చూస్తున్నంతకాలం నువ్వు నిజం చెప్పినా తనకి అబద్ధంలాగా అనిపిస్తుంది. దాని కళ్ళను అనుమానం అనే పొరలు కప్పేసినాయమ్మా. అందుకే అభిమానాన్ని గుర్తించలేకపోతా ఉండదు. భవాని, కొంతకాలం ఆగు. నీ కళ్ళు తెరిపించటానికి, నీకు పట్టిన అనుమానం వదిలించడానికి మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. అప్పుడు నిజమేంటో నీకు బాగా తెలుస్తుంది. నాన్నా, అమ్మకెంత చెప్పినా ఏం లాభం లేదు. ఆయన ఇప్పుడు అమ్మ నమ్మడం కాదు మనకు ముఖ్యం. సిరిని జాగ్రత్తగా చూసుకోవడం. సిరి, ముందు నువ్వు తాగు. బాగా చెప్పినావురా సిరి. నువ్వు తినమ్మా, తిను. నువ్వేంటి భావని ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు. సింధు కూడా ప్రెగ్నెంట్ అని చెప్పినది కదా, తన కడుపు పెరిగినాదో లేదో చూడు. నిజంగా తన తల్లి కాకపోతుంటే పెరగాలి కదా. ఆ అబద్ధపు కడుపు చూసి ఆనందపడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు తినమ్మ సిరి. అత్తయ్యకి అనుమానం వచ్చేసింది మామయ్య. ఇంకా సింధు వదిలిపెట్టదు. చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చంపాల్సింది మామూలు వ్యక్తిని కాదు. సీమలో శివయ్య పేరు చెప్తే చాలామంది భయపడతారు. శివయ్యతో విరోధం అంటే ప్రాణంతో చెలగాటమని ఎవ్వరూ ముందుకు రారు. అందుకే బీహార్ నుంచి మిమ్మల్ని అందరినీ పిలిపించిన. మాటేసి ఏటాడాలా? ఓ పంచాయతీ విషయమై శివయ్య ఊరు పెద్ద చెరువు దగ్గరికి వస్తా ఉన్నాడు. వచ్చినోడు సరాసరి శ్మశానానికే పోవాలా? తిరిగి ప్రాణాలతో ఇంటికి పోకూడదు. ఎవరు చేశారన్న విషయం ఎవ్వరికి తెలియకూడదు. దాడి ఎలా చెయ్యాలంటే Sipo, 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 sipo.
అర్థమైనదిగా అనుకున్నది అనుకున్నట్టుగా పక్కాగా జరిగిపోవాలా సిరి కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా నిజంగా సిరి ప్రెగ్నెంటేనా కాదని డాక్టర్ గారు చెప్పారు కదా సంజయ్కి దగ్గర అవడం కోసం సిరి నేల తప్పానని అబద్ధం చెప్పింది అనుకున్నాను సిరి చెప్పింది అబద్ధం అయితే కడుపు పెరగకూడదు కదా సిరి కడుపు పెరిగిందంటే సిరి చెప్పింది నిజమే అన్నమాట అందుకే ఆ రోజు హాస్పిటల్లో పొరపాటున రిపోర్ట్స్ ఏమైనా మారుంటాయా అయినా సంజయ్ కొంతకాలం ఆగితే నిజం నీకే తెలుస్తుందని నాతో అంత గట్టిగా చెప్తున్నాడంటే సిరి ప్రెగ్నెంట్ కాకపోతే ఎందుకు అంత నమ్మకంగా చెప్తాడు నేనే సిరిని అపార్థం చేసుకున్నానా సింధు ప్రెగ్నెంట్ అని చెప్పారు మరి ఇంకా తన కడుపు పెరగలేదేంటి కడుపుతో ఉన్న వాళ్ళకి ఎవరికైనా 4 నెలలు నిండితే కడుపు బయట కనబడుతుంది మరి సింధుకి ఎందుకు కనబడడం లేదు సిరి అన్నట్టు నిజంగానే డాక్టర్ గారు పొరపాటు పడ్డారా ఇంతకి సిరి సింధు ఇద్దర్లో ఎవరు ప్రెగ్నెంట్ చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా సావాల్రా
సింధు సింధు ఏంటండి ఎందుకంత కంగారు పడుతున్నారు సిరి ప్రెగ్నెంట్ కాదు సంజయ్కి దగ్గర అవడం కోసమే అలా అబద్ధం చెప్పిందని అనుకున్నామా అవును లేదు సింధు సిరి నిజంగా ప్రెగ్నెంటే ఈ విషయం ఆంటికెలా తెలిసిందే సిరి ప్రెగ్నెంట్ కాదని ఆల్రెడీ డాక్టర్ చెప్పారు కదా ఆంటీ అదే నాకు అర్థం కావడం లేదు సింధు డాక్టర్ ఎందుకు అలా అబద్ధం చెప్పిందా అని డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తారా ఆంటీ లేదంటే రిపోర్ట్స్ లో ఏదైనా తేడా ఉండాలి అన్నీ క్లియర్ గా చూశారు కదా ఆంటీ సిరి ఫ్రెండ్ తేజ్ కూడా అదే మాట చెప్పింది కదా లేదు సింధు ఎక్కడ ఏదో తేడా జరిగింది అసలు సిరి ప్రెగ్నెంట్ అని మీకు ఎవరు చెప్పారు నేను చూశాను సింధు చూడటం ఏంటి అసలు మీరు ఏం చూసేయమనుకుంటున్నారు సిరి తల్లి కాబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అది ఎలా చెప్పగలరు మీరు ఏమైనా ఎంబీబీఎస్ చదివారా తల్లి కాబోతుందని చెప్పడానికి ఎంబీబీఎస్ చదవక్కర్లేదు తాను తల్లి అయితే చాలు కాస్త అర్థమయ్యేలా చెప్తారా ఆంటీ సిరి కడుపు పెరిగింది అంటే తను తల్లి కాబోతుందనేగా అర్థం కడుపు పెరిగితే ప్రెగ్నెంటేనా ఆంటీ చాలా మంది లేడీస్ కి పొట్టు ఉంటుంది అంటే వాళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీసేనా మరే నేను అంత అమాయకురాలి కాదు సింధు ఆ విషయంలో నాకు కొంత జ్ఞానం ఉంది మూడు నెలల క్రితం సిరి మామూలుగానే ఉంది నేను తల్లిని కాబోతున్నాను మూడో నెలని నాతో చెప్పి నెల అయింది అంటే ఇప్పుడు సిరికి నాలుగో నెల నాలుగో నెలలోనే కడుపు పెరగడం మొదలవుతుంది ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను అనుకుంటున్నావా నేను ముగ్గురికి జన్మనిచ్చాను కాబట్టి ఆ అనుభవంతోనే చెప్తున్నాను సిరిని అపార్థం చేసుకున్నాను అత్తయ్య నేను తల్లిని కాబోతున్నానని ఎంత చెప్పినా పట్టించుకోలేదు సిరి విషయంలో తప్పు చేశాననిపిస్తోంది సిరిని చాలా బాధ పెట్టాను మా ఇంటి వారసుడికి జన్మనివ్వబోతున్న సిరిని నానా మాటలు అన్నాను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూశాను అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది నాకు తెలుసు సిరి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే ఆంటీ సిరికి ఫేవర్ అవుతుంది ఎలాగైనా సరే ఆంటీని డైవర్ట్ చేయాలి ఇప్పుడే వెళ్ళి నేను చేసిన తప్పుల్ని క్షమించమని సిరిని అడుగుతాను ఆగండి అండి సిరి చాలా తెలివైంది ఎంతటి వాళ్ళనైనా బోల్తా కొట్టించగలదని మరోసారి మీ విషయంలో ప్రూవ్ అయింది ఏంటి సింధు నువ్వు అనేది అవునండి తల్లిని కాబోతున్నానని బావకి చెప్పి దగ్గరైంది ఆ రోజు లేని రాణి కడుపును చూపించి మిమ్మల్ని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది ఈరోజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసింది ఇంకో 70 డేస్ తర్వాత భర్తకు దూరం అవ్వాలి సంజుకి దూరమై సిరి బతకలేదు ఎంత బతిమిలాడినా మీరు ఒప్పుకోరు అందుకే ఈ ప్లాన్ వేసింది ఎలాగో సంజుతో పెళ్ళైంది ఇక మీ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతున్నానని మిమ్మల్ని నమ్మిస్తే మీ కోపం పోయి విడాకుల అగ్రిమెంట్ రద్దు చేస్తారు అందుకే కడుపు కనబడేట్టు నాటకం ఆడుతుంది అది చూసి మీరు నిజమనుకుని భ్రమపడుతున్నారు అంటే అది నిజం కడుపు కాదంటావా నన్ను నమ్మించడానికే పెట్టుడు కడుపు పెట్టుకుందంటావా ఆంటీ దారిలోకొస్తుంది అవునాంటీ ఇప్పుడే మీరు తొందరపడకండి నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఇంకో 5 నెలల తర్వాత డెలివరీ అవుతుంది కదా అప్పటిదాకా వెయిట్ చేయండి అంతేనంటావా అంతే ఆంటీ ఇది కేవలం డైవర్స్ రద్దు చేయడానికి నాకు బావకి మ్యారేజ్ జరగకుండా ఆపటానికి సిరి వేసిన ఎత్తు సరే సింధు నువ్వు చెప్పినట్టే 5 నెలలు ఆగుతాను అప్పుడు ఎలాగో నిజం బయటపడుతుంది కదా నిజం సిరి కడుపులో బిడ్డ రెండు బయటపడవంటే ఈలోపు నేను చంపేస్తానుగా అది సరే సింధు సిరి సంగతి పక్కన పెట్టు అసలు నువ్వు ప్రెగ్నెంట్ వేనా ఆ డౌట్ మీకెందుకు వచ్చిందండి
నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ అయితే నీ కడుపు పెరగాలి కదా. సిరి అంటే నువ్వు చెప్పినట్టు నాటకం ఆడుతుంది అనుకుందాం. మరి నువ్వేం నాటకాలు ఆడడం లేదు కదా. నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ కూడా చెప్పారు. ఎందుకు మరి నీ కడుపు పెరిగినట్టు కనపడటం లేదు? ఇప్పుడు నీకు 4 నెలలు. నీ కడుపులో బిడ్డి పాటికి పెరగాలి. పెరగలేదంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది. పెరుగుతుందంటే మీరేం వరి కాకండి. కొంతమందికి ఎర్లీగా కొంతమందికి లేట్గా పెరుగుతుంది. ఇంకో నెల చూస్తాను నీ కడుపు పెరిగిందా పెరిగింది. లేదంటే నిన్ను సిరిని ఇంకోసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయిస్తాను. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో అప్పుడే తేలిపోతుంది. ఎందుకంటే అంత కంగారు పడతారు? అత్తగా నాకు ఆ కంగారు ఉండదా? సిరికి కడుపు కనబడుతోంది. అదేమో పెట్టుడు కడుపు అంటావు నువ్వు. నీకేమో కడుపు కనపడడం లేదు. డాక్టర్ ఏమో నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది. నాకేమో అంత అయోమయంగా ఉంది. సింధు ప్రెగ్నెంట్ అనే అమ్మ తప్ప ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. ఎందుకు నమ్మరు? డాక్టర్ చెప్పారు కదా. అత్తయ్య అంటే అన్నానంటారు గాని ఇప్పుడు నేను చెప్పేదాని గురించి లోతుగా ఆలోచించండి. మీకే నిజమేంటో తెలుస్తుంది. నిజంగా ఆ సింధు ప్రెగ్నెంట్ అయితే ఏ రోజైనా తను టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మీరు చూసారా?